మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని జలాశయాలన్నీ నిండుకుంటల్లా మారిపోయాయి. దాంతో ఆయా ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మరింత సమాచారం కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ దగ్గర నుంచి మా ప్రతినిధి అహ్మద్ అందిస్తారు. పాలమూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నటువంటి పరిస్థితి ఇక జిల్లాలోని జలాశయాలన్నీ కూడా నిండుకుంటల్లా మారాయి. ప్రధానంగా మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో ఉన్న ఊకచెట్టు వాగు పెద్ద వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక కొల్లాపూర్ సమీపంలో ఉన్నటువంటి ముక్కిడిగుండం వాగు ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచినటువంటి పరిస్థితి. ఇక లింగాల మండలం చెన్నంపల్లి వద్ద కూడా వాగు పొంగి పొర్లుతోంది. దీంతో రాకపోకలు కూడా నిలిచినట్టుగా తెలుస్తా ఉంది. ఇక పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి కోయిల్ సాగర్, సర్లా సాగర్, జూరాల ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడంతో ఆ ప్రాజెక్టుల వద్ద గేట్లెత్తి దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు. మనం ప్రస్తుతం కోయిల్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాము. కోయిల్ సాగర్ గడిచిన మూడు నాలుగు రోజుల నుంచి నిండుకుండల్లా ఉండటంతో నాలుగు ఐదు గేట్లెత్తి దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ఊకచెట్టు వాగుకి వరద ప్రవాహం పెరిగినట్టుగా చెప్పవచ్చు. జిల్లాలో ఉన్నటువంటి మరో ప్రాజెక్ట్ అయిన సర్లా సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో నిండింది. దీంతో ఆటోమేటిక్ సైఫన్లు తెరుచుకుని దిగువకి వరద ప్రవాహం ప్రవహిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. తేనెల ఫామ్ తో సంవత్సరానికి కోటి సంపాదించాలనుకుంటున్నారా? సంవత్సరానికి తేనెల ఫామ్ పెట్టుకుని నాలుగు కోట్లు సంపాదించే వాళ్ళు మీకు నేర్పిస్తారు. ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా జిల్లా వరప్రదాయినిగా పేరున్నటువంటి జూరాల ప్రాజెక్టు కి ఎగువ నుంచి 2 లక్షల క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండటంతో 34 గేట్లెత్తి దిగువకి నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 2 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేయడంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ శ్రీశైలం వైపుకి ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక జూరాల వద్ద ఎగువ దిగువ జూరాల్లో మొత్తం 11 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. కుడి ఎడమ కాలువల ద్వారా ఆయకట్టుకు కూడా నీటిని విడుదల చేస్తున్నారు. మరోపక్క ఇప్పటికే అధికార యంత్రాంగము వాగులు వంకలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇట్టి పరిస్థితుల్లో లోనికి పోవద్దు, అదేవిధంగా కృష్ణా పరివాహక ప్రాంతాల్లో కూడా నదిలోకి దిగవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక సెలవు రోజులు కావడంతో ఆయా ప్రాజెక్టుల వద్ద జలకళ సంతరించుకున్నటువంటి ప్రాజెక్టులను చూడడానికి పెద్ద ఎత్తున సందర్శకులు వచ్చి నీళ్లలోకి దిగుతున్నటువంటి పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. అయితే అధికారులు సూచనలు చేస్తున్నారు, పాటించమని చెప్తున్నారు, కానీ ఎవరు కూడా వాటిని పాటించకుండా నీటి ప్రవాహం ఉధృతంగా ఉన్న చోటకి వెళ్లి సెల్ఫీలు దిగుతున్నటువంటి పరిస్థితి, మరోపక్క అందులో ఆటలాడుతున్నారు. ఇది ప్రమాదకరమని తెలిసినప్పటికి కూడా ఆ విధంగా వారు చేయటం పట్ల విమర్శలు వెల్లెత్తుతున్నాయి. అయితే ప్రాజెక్టులు గేట్లెత్తినప్పుడు ఆయా ప్రాజెక్టుల వద్ద బారికేడ్లు కట్టి ఎవరిని సందర్శకుల్ని లోపలికి దిగకుండా చూడాల్సినటువంటి అధికార యంత్రాంగం ఎవరు కూడా పట్టించుకోవట్లేదని కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నటువంటి పరిస్థితి. అయితే కోయిల్ సాగర్ వద్ద ఇంత ప్రమాదకరంగా ఉన్నప్పటికీ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కానీ అధికార యంత్రాంగం కానీ ఎవరు కూడా ఇప్పటివరకు భద్రతా చర్యలు చేపట్టలేదని చెప్పేసి 2-3 చోట్ల వ్యక్తులు గల్లంతైనటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. సో మొత్తం మీద ఇట్లాంటి పరిస్థితి మరో 2-3 రోజుల పాటు ఉంటుంది, కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అధికారులు సూచిస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఒరిజినల్ సందీప్ తో హైమాద్, ఎన్టీవీ, కోయిల్ సాగర్ నుంచి. తేనెల ఫామ్ తో సంవత్సరానికి కోటి సంపాదించాలనుకుంటున్నారా? సంవత్సరానికి తేనెల ఫామ్ పెట్టుకుని 4 కోట్లు సంపాదించే వాళ్ళు మీకు నేర్పిస్తారు. ఇంకా ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.